హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఇవాళ జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాల్లో 7 టేబుల్స్, మరో హాల్లో 7 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్కు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వాళ్ల ఏజెంట్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ సాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది. హుజూరాబాద్ ఉప పోరుకు 30 పోలింగ్ ముగియగా 2 నవంబర్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే పోలింగ్ రోజున హుజూరాబాద్ పోటెత్తిందా అన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు క్యూ కట్టారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 కుర్రాడి దగ్గర నుంచి 90 పండు ముసలి వరకు అందరూ ఓటింగ్ సెంటర్లో కదం తొక్కారు. ఓటర్లలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 84% పైగా పోలింగ్ నమోదవగా ఈసారి మాత్రం 86.57% పోలింగ్ నమోదైంది. అంటే గతంలో కంటే 2.5% అధికంగా ఓట్లు పోలయ్యాయి. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. जब आप किसी भी तरह के जेवर पसंद करते हैं या खरीदते हैं तो ढेर सारे सवाल हमारे హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హృషికేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హృషికేష్, సంబంధించి ఉత్కంఠ పోరులో గెలుపుతారు అనేది కాసేపట్లో తెలియనుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా 2 పెద్ద హాళ్లలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 7 టేబుల్ల చొప్పున 14 టేబుల్లను అమర్చారు అధికారులు. అదేవిధంగా మొత్తంగా 305 ఈవీఎంలను లెక్కించనున్నారు. దీంతో తుది ఫలితం ఎవరిది అనేది తేలిపోనుంది. దీనికి సంబంధించి కూడా 500 సిబ్బందిని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా దీనికి సంబంధించి అందరికీ కూడా డబుల్ వ్యాక్సినేట్ అయినటువంటి అధికారులను మాత్రమే తీసుకోవాలని కోవిడ్ ఆచరణ నేపథ్యంలో అందరు అధికారులు, అదేవిధంగా యాంటీజెన్ పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి చాలా పటిష్టంగా కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు అడిషనల్ డీసీపీలు, డీసీపీ స్థాయి అధికారులతో పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు ప్రస్తుతం కరీంనగర్ అంతా పోలీస్ దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మొదలుగా ఏదైతే సర్వీస్ ఓట్లను, దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇవి 753గా ఉన్నాయి. ఈ 753ల అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు. ఈవీఎంలకు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. దీనికి 3 అంచెల భద్రత కూడా కల్పించినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మొత్తంగా 22 రౌండ్ల పాటు ఈ యొక్క పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 22 రౌండ్లలో మొదలుగా హుజూరాబాద్ నుంచి మొదలుకొని ఏదైతే కమలాపూర్ మండలం శంభూర్పల్లితో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. తుది ఫలితం వెలుగు చూసేసరికి మధ్యాహ్నం లేదా సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 86.64% ఏదైతే పోలింగ్ అనేది రికార్డు స్థాయిలో నమోదైంది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఈవీఎంను లెక్కించడానికి అరగంట పాటు సమయం తీసుకునేటువంటి పరిస్థితులలో ఈ యొక్క భారీ పోలింగ్ నేపథ్యంలో 45 నిమిషాల వరకు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈవీఎంను మొరాయించడం కానీ ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టయితే ఆక్సిలరీ యూనిట్లను లెక్కిస్తారు. అప్పటికి కూడా ఫలితంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే
ఈ యొక్క వీవీప్యాట్ కూడా లెక్కించే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ కు సంబంధించి ఒక్కొక్క సూపర్వైజరు, తర్వాత అదనపు సిబ్బంది, ఒక్కొక్క టేబుల్ కి ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ ముగ్గురు సిబ్బంది యొక్క యూనిట్ల లెక్కించే పరిస్థితి కొనసాగుతా ఉంది. 14 టేబుల్లలో ఏకకాలంలో 22 రౌండ్ల పాటు యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీంట్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కొనసాగనున్న కౌంటింగ్ ప్రక్రియకు అధికారులైనటువంటి ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, అదేవిధంగా కమిషనర్ సత్యనారాయణ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి కొనసాగుతా ఉన్నాయి. మొత్తంగా ఉదయం 7-8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరో గంటలో ప్రక్రియ ప్రారంభం కానున్న ప్రక్రియలో మధ్యాహ్నం వరకు కొనసాగేటువంటి ఈ ఉత్కంఠ పోరులో గెలుపెవరు అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థులు కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ ఉదరాబాద్ బాద్షా ఎవరు అనేది ఈ రోజు తేలిపోనుంది. సాయంత్రం ఎన్ని గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది హృషికేష్? మొత్తంగా 306 కేంద్రాల్లో పోలింగ్ ఏదైతే ప్రక్రియ కొనసాగింది, దీంతో 305 ఏదైతే ఈవీఎంలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 205,236 మంది ఓటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి కొనసాగింది. అయితే వీటికి సంబంధించి కూడా ఏదైతే ఒక్కొక్క ఈవీఎం ని లెక్కించడానికి దాదాపుగా 30 నిమిషాల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం కొంత ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. 45 నిమిషాల పాటు ఒక్కొక్క ఈవీఎంలు లెక్కించడానికి 14 టేబుల్లలో లెక్కించడానికి ప్రక్రియ అరేంజ్ చేశారు. దీనికి సంబంధించి 22 రౌండ్ల పాటు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ దాదాపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే హుజరాబాద్ ఏదైతే మండలంలోని పోతిరెడ్డిపేట నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ కమలాపూర్ మండలంలోని షెమ్మున్పల్లిలో ముగియనుంది. అయితే తుది ఫలితం మాత్రం సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది సృజన. థ్యాంక్ యూ హృషికేష్. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఇవాళ జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాల్లో 7 టేబుల్స్, మరో హాల్లో 7 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్కు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వాళ్ల ఏజెంట్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ సాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది.
जब आप किसी भी तरह के जेवर पसंद करते हैं या खरीदते हैं तब ये सारे सवाल हमारे హుజూరాబాద్ ఉప పౌరకు అక్టోబర్ 30న పోలింగ్ ముగియగా నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే పోలింగ్ రోజున హుజూరాబాద్ పోటెత్తిందన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు క్యూ కట్టారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 90 ఏళ్ల పండు ముదుసలు వరకు అందరూ ఓటింగ్ సెంటర్లో కదం తొక్కారు. ఓటర్లలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 84% పైగా పోలింగ్ నమోదవగా ఈసారి మాత్రం 86.57% పోలైంది. అంటే గతంలో కంటే 2.5% అధికంగా ఓట్లు పోలయ్యాయి. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. जब आप किसी भी तरह के जेवर पसंद करते हैं या खरीदते हैं तब ये सारे सवाल हमारे बड़ा